हेलो अंडी, आई एम सौम्या. ई वीडियो लो नीनु 2x2 रूबिक्स क्यूब नी एला सॉल्व चेयालो एक्सप्लेन चेयबोतुन्नानु. ई क्यूब नी सॉल्व चेयडम चाला ईजी, चाला चाला सिंपल. सॉल्व चेयडम वच्चिन तर्वात अला अनिपिस्तुंदी, बट फस्ट टाइम सॉल्व चेस्तुन्नप्पुडु मात्रं कोंचेम कन्फ्यूज अवुतुंटारु. ఒక పీస్ సాల్వ్ చేస్తుంటే ఇంకొక పీస్ మిస్ అయిపోతుంటుంది. మీకు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ కిడ్స్కి, ఎవరికైతే 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం రావట్లేదు అలాంటి వాళ్ళు ఫస్ట్ 2x2 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్చుకోండి. బికాస్ ఈ క్యూబ్ని సాల్వ్ చేయడానికి మనం 6 స్టెప్స్ని యూజ్ చేస్తాం. ఈ క్యూబ్ని సాల్వ్ చేయడానికి జస్ట్ 3 స్టెప్స్ యూజ్ చేస్తాం. ఈ క్యూబ్ని సాల్వ్ చేయడం వచ్చిందంటే ఈ క్యూబ్లో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసినట్టే. ఎవరికైతే ఈ క్యూబ్ని సాల్వ్ చేయడం వచ్చో అలాంటి వాళ్ళు ఈ వీడియోని జస్ట్ వన్ టైం చూస్తే చాలు, ఈ క్యూబ్ని కూడా సాల్వ్ చేసేస్తారు. ఎవరికైతే ఈ క్యూబ్ని సాల్వ్ చేయడం రాదో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 2x2 రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఈ వీడియోలో నేను 3 స్టెప్స్ని యూజ్ చేసి క్యూబ్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తాను. ఫస్ట్ మనం క్యూబ్ గురించి తెలుసుకుందాం. 3x3 రూబిక్స్ క్యూబ్తో కంపేర్ చేస్తూ నేర్చుకుందాం. ఈ క్యూబ్లో ఎలా అయితే 6 సైడ్స్ అండ్ కలర్స్ ఉంటాయో సేమ్ ఈ క్యూబ్లో కూడా అలాగే ఉంటాయి. బట్ ఈ క్యూబ్లో 3 లేయర్స్ ఉంటాయి కదా, కానీ ఈ క్యూబ్లో మాత్రం 2 లేయర్స్ ఉంటాయి. ఈ క్యూబ్లో 3 టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి, సెంటర్ పీసెస్, సైడ్ పీసెస్ అండ్ కార్నర్ పీసెస్. కానీ ఈ క్యూబ్లో మాత్రం ఓన్లీ కార్నర్ పీసెస్ ఉంటాయి. 3 కలర్స్ ఉన్న పీసెస్ని కార్నర్ పీసెస్ అంటారు. ఈ క్యూబ్లో ఉన్న 8 పీసెస్ కూడా కార్నర్ పీసెస్. ఓకే, ఈ క్యూబ్లో ఈ కార్నర్ పీసెస్ని ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ ఈ కార్నర్ పీసెస్ని కూడా అలాగే సాల్వ్ చేయాలి. ఇప్పుడు క్యూబ్ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. చూడండి, 2x2 రూబిక్స్ క్యూబ్లో కూడా మనం సాల్వ్ చేయడానికి వీలుగా రైట్ సైడ్ ఉన్న లేయర్ని ఆర్ అని, లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని ఎల్ అని, ఫ్రంట్ సైడ్ ఉన్న లేయర్ని ఎఫ్ అని, అప్ సైడ్ ఉన్న లేయర్ని యూ అని, బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ని బి అని పిలుస్తారు. ఇప్పుడు రైట్ సైడ్ ఈ లేయర్ ఉంది కదా, దీన్ని వన్ స్టెప్, చూడండి ఇది వన్ స్టెప్, వన్ స్టెప్ క్లాక్ వైజ్ మూవ్ చేసామనుకోండి, దీన్ని ఆర్ అంటారు. ఓకే, లేదా వన్ స్టెప్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసామనుకోండి, దీన్ని ఆర్ డాష్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వన్ స్టెప్ క్లాక్ వైజ్ మూవ్ చేసామనుకోండి, ఎల్ అంటారు, లెఫ్ట్ సైడ్ లేయర్ కాబట్టి ఎల్. ఓకే, వన్ స్టెప్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసామనుకోండి, ఎల్ డాష్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వన్ స్టెప్ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే ఎఫ్, వన్ స్టెప్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే ఎఫ్ డాష్. ఓకే, వన్ స్టెప్ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే యు, లేదా వన్ స్టెప్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే యు డాష్. బ్యాక్ సైడ్ వన్ స్టెప్ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే బి, వన్ స్టెప్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే బి డాష్. ఓకే, చూడండి నేను 2x2 రూబిక్స్ క్యూబ్ని 3 స్టెప్స్లో సాల్వ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్లో ఈ ఫస్ట్ లేయర్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తాను, అండ్ సెకండ్ స్టెప్లో ఈ టాప్ లేయర్లో ఉన్న ఈ ప్లేస్ ఆల్ ఎల్లో వచ్చేట్టు సాల్వ్ చేస్తాను, అండ్ థర్డ్ స్టెప్లో ఈ టాప్ లేయర్లో ఉన్న ఈ ప్లేస్ ఈ కలర్స్ని సాల్వ్ చేస్తాను. అప్పుడు క్యూబ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ రూల్స్, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వైట్ కలర్ ఉన్న కార్నర్ పీస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫ్రంట్ లెఫ్ట్ బాటమ్ కార్నర్కి వైట్ కలర్ డౌన్లో ఉండేట్టు క్యూబ్ని పట్టుకోవాలి. సెకండ్ పాయింట్, ఆ సెలెక్టెడ్ కార్నర్ పీస్కి ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉందో చూసి ఆ కలర్ అండ్ వైట్ కలర్ ఉన్న ఇంకొక పీస్ ఎక్కడుందో సెర్చ్ చేసి దాన్ని రైట్ ఫ్రంట్ అప్పర్ కార్నర్కి వచ్చేట్టు సెట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఇప్పుడు సెట్ చేసుకున్న పీస్ యొక్క వైట్ కలర్ని బేస్గా చేసుకొని సాల్వ్ చేయాలి. వైట్ కలర్ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆర్యు ఆర్ డాష్ ఫార్ములాని యూజ్ చేయాలి. వైట్ కలర్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఆర్యు ఆర్ డాష్ యూ డాష్ ఫార్ములాని రిపీటెడ్గా 3 టైమ్స్ యూజ్ చేయాలి, లేదా ఆర్యుయు ఆర్ డాష్ యూ డాష్ ఆర్యు ఆర్ డాష్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. వైట్ కలర్ ఫ్రంట్ సైడ్ ఉన్నప్పుడు ఆర్యు ఆర్ డాష్ యూ డాష్ ఫార్ములాని రిపీటెడ్గా 5 టైమ్స్ యూజ్ చేయాలి, లేదా ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్ అనే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. చూడండి, 2x2 రూబిక్స్ క్యూబ్లో బాటమ్ లేయర్ని చాలా మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు నేర్చుకున్నప్పుడు ఒక మెథడ్ని ఫాలో అవ్వండి. వన్స్ సాల్వ్ చేయడం వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేయండి. 3x3 రూబిక్స్ క్యూబ్లో ప్లస్ సాల్వ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ని ఎలా సాల్వ్ చేసామో సేమ్ ఈ కార్నర్ పీసెస్ని కూడా అలాగే సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ రూల్స్ని ఫాలో అయిపోదాం.
ఫస్ట్ మనం వైట్ కలర్ ఉన్న ఏదో ఒక కార్నర్ పీస్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ కార్నర్ లో ఉండేట్టు క్యూబ్ ని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు సెలెక్టెడ్ కార్నర్ పీస్ కి ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉందో చూసి ఆ కలర్ అండ్ వైట్ కలర్ ఉన్న ఇంకొక పీస్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి దాన్ని మనం ఈ ప్లేస్ లో వచ్చేట్టు సెట్ చేసుకోవాలి ఈ పీస్ కి ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉంది ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైట్ ఉన్న ఇంకొక పీస్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి ఈ ప్లేస్ కి వచ్చేట్టు సెట్ చేసుకోవాలి ఇప్పుడు సెట్ చేసుకున్న పీస్ యొక్క వైట్ కలర్ ని బేస్ గా చేసుకొని సాల్వ్ చేయాలి చూడండి సెట్ చేసుకున్న పీస్ ఈ ప్లేస్ లో కరెక్ట్ గా ఫిక్స్ అవడానికి ఒక ఫార్ములాని మనం 5 టైమ్స్ రిపీటెడ్ గా యూస్ చేయాల్సి ఉంటుంది ఇంకొక చిన్న క్లూ ఏంటంటే ఈ ఫార్ములాని యూస్ చేయడం వల్ల బాటమ్ లేయర్ లోని ఈ 3 పీసెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఓన్లీ ఈ 2 పీసెస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి 5 టైమ్స్ ఈ ఫార్ములాని బ్లైండ్ గా ఫాలో అవడం కాకుండా ఈ ఫార్ములాని యూస్ చేస్తున్నప్పుడు ఈ పీస్ లో జరిగే చేంజెస్ ఏంటంటే ఈ ఫార్ములాని 2 టైమ్స్ యూస్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఉన్న వైట్ కలర్ టాప్ లోకి వస్తుంది అగైన్ 2 టైమ్స్ యూస్ చేసినప్పుడు టాప్ లో ఉన్న వైట్ కలర్ రైట్ సైడ్ వస్తుంది మళ్ళీ 1 టైం ఈ ఫార్ములాని యూస్ చేస్తే ఈ పీస్ ఇక్కడ కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ చూడండి 2 టైమ్స్ ఈ ఫార్ములాని యూస్ చేశాం వైట్ కలర్ టాప్ లోకి వచ్చింది ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ చూడండి టాప్ లో ఉన్న వైట్ కలర్ రైట్ సైడ్ వచ్చేసింది ఆర్ యు ఆర్ డాష్ చూడండి వైట్ వైట్ ఆరెంజ్ ఆరెంజ్ కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ క్యూబ్ ని ఇలా మూవ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉంది బ్లూ బ్లూ అండ్ వైట్ ఉన్న ఇంకొక పీస్ ని సెర్చ్ చేసి ఈ ప్లేస్ లో వచ్చేట్టు సెట్ చేసుకోవాలి బ్లూ అండ్ వైట్ ఇక్కడే ఉంది దెన్ ఇలా మూవ్ చేద్దాం ఓకే ఇప్పుడు వైట్ కలర్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాని 3 టైమ్స్ యూస్ చేయాలి ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ చూడండి కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది బ్లూ బ్లూ వైట్ వైట్ నెక్స్ట్ క్యూబ్ ని ఇలా మూవ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏ కలర్ ఉంది రెడ్ రెడ్ అండ్ వైట్ ఉన్న ఇంకొక కార్నర్ పీస్ ఎక్కడ ఉందో చూసి ఇక్కడే ఉంది కానీ కరెక్ట్ గా ఫిక్స్ అవ్వలేదు సో మనం దీన్ని అప్ సైడ్ ఇలా మూవ్ చేసి సేఫ్ సైడ్ ఇలా టర్న్ చేసి మళ్ళీ రివర్స్ మూవ్ చేద్దాం ఓకే ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ ని మనం ఈ కార్నర్ లో ఉండేట్టు సెట్ చేసుకొని ఇప్పుడు వైట్ కలర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాని 1 టైం యూస్ చేస్తే సరిపోతుంది ఆర్ యు ఆర్ డాష్ చూడండి కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది బాటమ్ లేయర్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోయింది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది చూడండి సెకండ్ స్టెప్ లో టాప్ లేయర్ లో ఈ ప్లేస్ లో ఆల్ ఎల్లో వచ్చేట్టు సాల్వ్ చేయాలి మనకి బాటమ్ లేయర్ ని సాల్వ్ చేసేసరికి క్యూబ్ మనకి 1 2 3 4 5 ఈ 5 సిచువేషన్స్ లో ఏదో ఒకలాగా ఉంటుంది ఆల్ ఎల్లో వచ్చింది అనుకోండి వాళ్ళకి సెకండ్ స్టెప్ అవసరం లేదు మిగతా ఈ 4 సిచువేషన్స్ లో అంటే ఈ 2 ఒకటే అన్నమాట అందుకే మిగతా ఈ 4 సిచువేషన్స్ లో మీ క్యూబ్ ఎలా ఉందో చూసుకొని అక్కడ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది ఆల్ ఎల్లో వచ్చేస్తుంది ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్స్లో క్యూబ్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బట్ అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని ఇలా అన్ని సిచ్యువేషన్స్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టాప్లో ఎల్లో కలర్ లేదనుకోండి అప్పుడు మనం ఈ సిచ్యువేషన్స్లో ఉన్నామన్నమాట ఒకవేళ టాప్ లేయర్లో 2 సైడ్ బై సైడ్ ఉన్న పీసెస్ ఎల్లో కలర్ ఇలా ఉందనుకోండి అప్పుడు మనం ఈ సిచ్యువేషన్స్లో ఉన్నామన్నమాట లేదా టాప్ లేయర్లో ఇలా ఆపోజిట్లో ఉన్న పీసెస్ ఎల్లో కలర్ ఇలా ఉందనుకోండి అప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నామన్నమాట టాప్ లేయర్లో ఎల్లో కలర్ లేదనుకోండి మళ్ళీ సేమ్ క్యూబ్ ఇలా ఉంటుంది సో టాప్ లేయర్లో ఓన్లీ 1 ప్లేస్లో ఎల్లో కలర్ ఉందనుకోండి అప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నామన్నమాట మీ క్యూబ్ ఎలా ఉందో చూసుకొని అక్కడ ఈ ఫార్ములా యూస్ చేస్తే ఆల్ ఎల్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనం క్యూబ్ని సాల్వ్ చేద్దాం చూడండి 1 2 3 4 ఈ 4 సిచ్యువేషన్స్లో కొంచెం లెంతీ ప్రాసెస్ అంటే ఈ 2 సిచ్యువేషన్స్ ఓకే సెకండ్ స్టెప్లో మనం ఎల్లో కలర్ని బేస్గా చేసుకొని సాల్వ్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఎల్లో కలర్ని డ్రా చేశాను ఇప్పుడు బాటమ్ లేయర్ని సాల్వ్ చేసేసరికి మీ క్యూబ్ ఇలా ఉందనుకోండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఉన్నామన్నమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 2 3 4 ఈ 4 సిచ్యువేషన్స్లో మనం ఫార్ములా యూస్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఈ టాప్ లేయర్ని ఇలా మూవ్ చేసి
लेफ्ट साइड ई कॉर्नर की येलो कलर इला उंडे टू क्यूब नी इला पट्टुकोवडम असल मर्चिपोतु ओके ई फोर सिचुएशंस लो सेम इला टॉप लेयर नी मूव चेसी येलो कलर उन्न पीस नी ఈ కార్నర్ లో ఉండే టు క్యూబ్ ని ఇలా పట్టుకొని ఫార్ములాని యూస్ చేయాలి ఓకే ఇప్పుడు మనం ఫార్ములాని యూస్ చేద్దాం r u r డాష్ u r u u r డాష్ చూడండి టాప్ లేయర్ లో yellow కలర్ రాలేదు కాబట్టి ఈ సిచువేషన్ వచ్చిందన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాని యూస్ చేద్దాం ఇలా మూవ్ చేసి లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ కి yellow కలర్ ఉండే టు క్యూబ్ ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఫార్ములాని యూస్ చేయాలి r u r డాష్ u r UU R డాష్ చూడండి టాప్ లేయర్ లో ఓన్లీ వన్ ప్లేస్ లో yellow కలర్ వచ్చింది ఇప్పుడు ఇలా మూవ్ చేసి లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ కి yellow కలర్ ఇలాగే ఉండేట్టు క్యూబ్ ని పట్టుకొని మళ్ళీ ఫార్ములాని యూస్ చేయాలి R U R డాష్ U R UU R డాష్ చూడండి ఆల్ yellow వచ్చేసింది చూడండి కొన్ని సిచువేషన్స్ లో బాటమ్ లేయర్ ని సాల్వ్ చేసేసరికి టాప్ లేయర్ లో వన్ ప్లేస్ లో yellow కలర్ ఉంది అనుకోండి అప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తే ఆల్ yellow వచ్చేస్తుంది ఇంకా కొన్ని సిచువేషన్స్ లో ఈ ఫార్ములాని వన్ టైం యూస్ చేసాం అనుకోండి అప్పుడు సేమ్ స్టెప్ రిపీట్ అవుతుంది అగైన్ ఈ ఫార్ములా యూస్ చేస్తే ఆల్ yellow వచ్చేస్తుంది ఓకే ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ రావడానికి ఒక్కోసారి వన్ టైం ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది ఒక్కోసారి 2 టైమ్స్ ఈ ఫార్ములాని యూస్ చేయాల్సి వస్తుంది చూడండి కొన్ని సిచువేషన్స్ లో బాటమ్ లేయర్ ని సాల్వ్ చేసేసరికి టాప్ లేయర్ లో yellow కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేస్తే ఆల్ yellow రాదు ఎందుకంటే ఈ ప్లేస్ లో అండ్ ఈ ప్లేస్ లో yellow కలర్ ఉంది అనుకోండి మళ్ళీ సేమ్ స్టెప్ రిపీట్ అవుతుంది ఒకవేళ ఈ ప్లేస్ లో అండ్ ఈ ప్లేస్ లో yellow కలర్ వచ్చింది అనుకోండి ఆల్ yellow వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దాం ఈ ప్లేస్ లో అండ్ ఈ ప్లేస్ లో yellow కలర్ ఉంది కదా ఈ ఫార్ములా యూస్ చేద్దాం R U R డాష్ U R U U R డాష్ చూడండి మళ్ళీ సేమ్ స్టెప్ రిపీట్ అయ్యింది ఇప్పుడు ఈ ప్లేస్ లో అండ్ ఈ ప్లేస్ లో yellow కలర్ ఉంది కదా ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తే ఆల్ yellow వచ్చేస్తుంది R U R డాష్ U R U U R డాష్ చూడండి ఆల్ yellow వచ్చేస్తుంది థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ టాప్ లేయర్ లో ఉన్న ఈ కార్నర్స్ యొక్క ఈ కలర్స్ ని సాల్వ్ చేయాలి మనము 3x3 రూబిక్స్ క్యూబ్ లో ఆల్ yellow సాల్వ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ యొక్క ఈ కలర్స్ ని ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ ఈ క్యూబ్ లో కూడా అలాగే సాల్వ్ చేయాలి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత టాప్ లేయర్ ని ఇలా టర్న్ చేసి చూడండి ఇలా ఆపోజిట్ లో ఉన్న ఈ 2 కార్నర్ పీసెస్ సాల్వ్ అయిపోయి ఈ 2 కార్నర్ పీసెస్ సాల్వ్ అవలేదు అనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఫార్ములాని 2 టైమ్స్ యూస్ చేయాల్సి వస్తుంది ఇంకా కొందరికేమో ఇలా సైడ్ బై సైడ్ ఉన్న ఈ 2 కార్నర్ పీసెస్ సాల్వ్ అయిపోతాయి ఈ 2 కార్నర్ పీసెస్ సాల్వ్ కావు ఇలాంటి వాళ్ళు ఒక ఫార్ములాని ఓన్లీ వన్ టైం యూస్ చేస్తే క్యూబ్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుంది ఫస్ట్ మనం ఇలా ఆపోజిట్ లో ఉన్న ఈ 2 కార్నర్స్ సాల్వ్ అయిపోయి ఈ 2 కార్నర్స్ సాల్వ్ కాని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం క్యూబ్ ని ఎలాగైనా పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ఫార్ములాని యూస్ చేయాలి r డాష్ F R డాష్ B B R F డాష్ R డాష్ B B R R చూడండి ఫార్ములాని యూస్ చేసినప్పుడు ఈ 2 సైడ్ బై సైడ్ ఉన్న ఈ కార్నర్ సాల్వ్ అయిపోయాయి ఈ 2 కార్నర్ పీసెస్ సాల్వ్ అవలేదు కొందరికి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయేసరికి క్యూబ్ ఇలా కూడా వస్తుంది అప్పుడు మనం ఈ సాల్వ్ అయిపోయిన ఈ కార్నర్ పీసెస్ ఇలా బ్యాక్ సైడ్ ఉండేట్టు క్యూబ్ ని ఇలా పట్టుకొని మళ్ళీ సేమ్ ఫార్ములాని ఇంకొకసారి యూస్ చేయాలి R డాష్ F R డాష్ B B R F డాష్ R డాష్ B B R R చూడండి క్యూబ్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోయింది